Sir, we could all our instrument and we know that multiple situations. General law of any operation. ఇంతకంటే జనంలోకి వెళ్ళడం ఏముంటుందండి? పూర్వం అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టాలి, జనాలందరినీ పోగు చేయాలి. ఆ జక్కంపూడి రామారావు పోగు చేసి తీసుకొచ్చేవాడు, నేను స్టేజ్ ఎక్కిన వాడు పారేసుకునేవాడిని. ఇవాళ ఇవాళ మీరందరూ ఉన్నారు, లైవ్లు వచ్చేసాయి. అందుకే చెప్తున్నాను నేను, ఆ రాజకీయ అవసరాల పర్యవసానం ఎలా ఉండబోతోందంటే ఈయన చెప్పినటువంటి ధర్మానికి లోబడి ఉండబోతోంది. దానికి ఎన్నేళ్ళైనా పట్టచ్చు. దానికి ఇదిగో ఈ వినయ్ సేతాపతి రాసిన బుక్ చదవండి, వాజ్పేయికి ఎలా చెక్ పెట్టారో, అద్వానీకి ఎలా చెక్ పెట్టారో. ఎప్పుడైనా సరే పొరపాటున ఈ ధర్మం నుంచి కొంచెం తప్పుతున్నాడు రా వీడు అనేటప్పటికి నాగ్పూర్ నుంచి తాకీదులు వస్తాయి. వాళ్ళని ఏం అంటానికి లేదు, ఎందుకంటే వాళ్ళందరూ డెడికేటెడ్. వాళ్ళకి దీంట్లో ఉంది తప్ప స్వార్థమైనటువంటి ప్రయోజనాలు ఏమి ఉండవు. ఇప్పుడు చూడండి, మొన్న ఎవడో వచ్చి ఓ జీప్ వేసుకుని వచ్చి మిలిటరీ వ్యాన్ గుద్దేశాడు, 30 మంది ఎంతమంది చచ్చిపోయారు, బాంబు పేలింది. దాని మీద సర్జికల్ స్ట్రైక్ చేశారు పుల్వామా. మీరు ఆ జీప్ వేసుకొచ్చి గుద్దేశాడు ఎవడో, జీప్ డ్రైవ్ చేసుకుంటూ ఒకడు టెర్రరిస్ట్, వాడి యొక్క కమిట్మెంట్ ఏమైనా సహించగలరా? వాడు స్వార్థం కోసం చేశాడా? ఎవడన్నా స్వార్థం కోసం చచ్చిపోతాడా? వాడు నమ్మాడు వాడి మతంని. వాడి మతం ప్రకారం నువ్వు వెళ్ళి చచ్చిపోయావనుకోరా, పైన స్వర్గంలో రెడీగా ఉంటారు, అంతా నీకు ఆరతలు పడతారని చెప్పేది బలంగా నమ్మేశాడు. నమ్మేసి మతమే మతంలోనే ఉంటుంది మౌఢ్యం. అవునండి, ఎల్టీటీఈలో ప్రాంతాన్ని వాళ్ళ మతం కింద మార్చుకున్నారు. మతం అంటే ఏంటి? సమ్మతం, నీ ఐడియాలజీ. అది ఒక ప్రాంతంలో రావచ్చు. ఇప్పుడు తమిళనాడు ఉంది, వాళ్ళకి మతం లేదు కానీ వాళ్ళకి ద్రవిడ ఫీలింగ్. ఆ ద్రవిడ ఫీలింగ్ తోట అది వెళ్ళి రాజీవ్ గాంధీని కొట్టేసింది. వాళ్ళకి ఆవిడ చాలా గొప్ప లేడీ, మనకేమో ఆవిడ విచిత్రమైనటువంటి మనిషి, ఇక్కడ బాంబులు పెట్టుకొచ్చింది చాలా వికృతంగా ఉంది రాని. ఇది ఏంటంటే మారుతూ ఉంటుంది. ఇటువంటి ఐడియాలజీయే తప్పు. అవతల వాడి మనస్సు జయించడం అన్నదే డెమోక్రసీ, కానీ అవతల వాడిని జయించడం డెమోక్రసీ కాదు. ఇవాళ దీనికి వెళ్తారు చూసారా, మన వ్యాలంటైన్స్ డేకి వెళ్ళి మొత్తం పట్టుకుని పెళ్లిళ్ళు చేయించడం, ఓ బ్యాచ్ తయారయ్యారు, రాశాడు ఆయన. ఆయన ఇందులో రాశాడు వ్యాలంటైన్స్ డే అనేది ఎంత తప్పో రాశాడు. మన కల్చర్ కాదు ఇది, దీన్ని వెంటనే అరికట్టండి, ఎక్కడుంటే అక్కడ ఆఫ్ చేయండి. గోల్వల్కర్ గారు రాశారు ఆ రోజునే, అందాల పోటీలు తప్పు, బ్యూటీ కాంటెస్ట్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, మన లేడీస్ వెళ్ళడానికి లేదు, మన మతం అది కాదు. మరి వీళ్ళందరూ ఇప్పుడు తెలియని వాళ్ళు బ్యూటీ కాంటెస్ట్లో పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్ళి బీజేపీలో చేరిపోతున్నారు, సినిమా యాక్ట్రెస్లు వెళ్ళి చేరిపోతున్నారు. వాళ్ళు వెళ్ళకూడదు సినిమాలకి, సినిమాల్లో యాక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజున 1977లో జయప్రకాశ్ నారాయణ లాంటి ఒక మనిషి వచ్చి ఏ రకంగా అయితే అన్ని పార్టీలను కలిపి ఇందిరాగాంధీ చేసింది తప్పు, ఇలాంటి తప్పు చేస్తే నువ్వు కూడా ఓడిపోతావు, ఆవిడ కూడా ఎంపీ నెగ్గలేకపోయింది, ఆవిడ కొడుకు కూడా ఎంపీ నెగ్గలేకపోయాడు, నువ్వు కూడా ఓడిపోతావు ఇలాంటి తప్పు చేసావంటే అనేటువంటి ఒకటి ఇవ్వడానికి ఆ రోజు జయప్రకాశ్ నారాయణ ఏ రకమైనటువంటి పాత్ర పోషించాడో ఈవేళ భారతదేశంలో అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఉంటే తప్పులేదు, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా తప్పులేదు, కానీ దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా అపోజిషన్ వాళ్ళు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళు ఉండాలి. సిద్ధాంతంగా ఇప్పుడు నేను చెప్పింది ఇది తప్పు, ఇది దేశానికి వర్తించదు. బీజేపీగా ఏమండి, మీకు ఒక మాట చెప్పనా, జగన్మోహన్ రెడ్డి అన్నది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ, అది అందరికీ తెలుసు. ఆయనే పెట్టాడు ఆ పార్టీ, ఆయన వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇంకా కొంచెం విస్తృతపరిస్తే రెడ్ల పార్టీ అంటే ఒక 10% రెడ్లు ఇచ్చే ఉండొచ్చు. ఇది కమ్మ పార్టీ, నారా నందమూరి కుటుంబ పార్టీ. ఈ రెండు కుటుంబ పార్టీలు సెటిల్ అయ్యాయి 2014లో. అంతకుముందు కాంగ్రెస్ ముసుగులో రెడ్లు ఉండేవారు, ఇదేమో కమ్మవారి పార్టీ అని అందరూ అనుకునేవారు టీడీపీని. ఇప్పుడు పూర్తిగా రెండు క్లియర్గా రెండు అగ్ర కులాలు, రెండు పరిపాలక కులాలు, రెండు ఎప్పటి నుంచో పరిపాలిస్తున్నాయి. ఈ రెండు వచ్చాయి, వచ్చినప్పుడు మిగతా క్యాస్ట్లన్నీ ఇటో అటో ఉంటున్నాయి, సర్దుకుంటున్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా పేపర్లో చూసాం, 13 మంది ఆంధ్ర ఆడవాళ్ళ పేర్లు రాశారు, 13 మంది 300 కోట్ల ఆధార్ అసెట్స్ దాటి ఉన్నవాళ్ళు 13 మంది పేర్లు రాశారు.
ఆ 13 మందిలో ఒక్క దాట్ల అన్న ఇంటి పేరు ఉంది వాళ్ళు రాజులై ఉంటారు దాట్ల వారు రాజులు కాబట్టి మిగతా వాటిలో ఆరుగురు కమ్మ ఆరుగురు రెడ్లు ఇది కరెక్ట్ వేళ డబ్బు ఉన్న వాళ్ళంతా మీరు ఏ ప్రాంతంలోకైనా వెళ్ళి చూసుకోండి డబ్బు ఉన్నటువంటి కాలనీలు ఆ కాలనీలో ఇళ్ళన్ని లెక్కెట్టండి 50% కమ్మ రెడ్డి ఉంటాయి మిగతా 50% అదర్ క్యాస్ట్ ఉండొచ్చు ఇంతకాలం పరిపాలన చేసినందుకు కమ్మాస్ రెడ్డిస్ క్యాస్ట్లు బాగా బెనిఫిట్ పొందాయి అంటే అందులో పార్టీ లేదు అసలు కమ్మ వాళ్ళు రెడ్డి వాళ్ళు ఎవరు కూడా దరిద్రంలో ఉన్న వాళ్ళు లేరని చెప్పట్లా ఎక్కువ మంది రిచ్ పీపుల్ అందులో రాయి వచ్చారు కారణం ఏంటంటే మిగతా క్యాస్ట్లో వాళ్ళలో నాయకత్వం లేక ఇటో అటో అనుకుంటున్నారు ఇవాళ డెఫినెట్ గా స్పేస్ ఉంది వాక్యూమ్ ఉంది ఎవడో ఒకరు రావాలా వచ్చినవాడు అధికారంలోకి రావాలి అని రావటం వల్లే చిరంజీవి పార్టీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఎందుకు దెబ్బతిన్నాయంటే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీలతో వచ్చారు అధికారంలోకి రాకపోయేటప్పటికి ఒక్కసారిగా ఒక నిస్తేజం వచ్చేసింది వాళ్ళతో ఉన్న వాళ్ళు సర్దేసుకుంటారా ఇప్పుడు ఎవడన్నా నాకు ఓటు వేయండి నా పార్టీకి నెక్కడానికి కాదు నేను అధికారంలోకి రావటం కోసం అడగట్లా 10% ఓట్లు ఇస్తే నాకు 10 అసెంబ్లీ సీట్లు నేను నెక్కితే ఎవడు అధికారంలో ఉన్నా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేలా నేను చూస్తా ఇవాళ ఉన్న రెండు పార్టీలకి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తున్నాడు అని అపోజిషన్ టీడీపీ వాళ్ళు లేచి మాట్లాడితే నువ్వేం చేసావా అని అడుగుతున్నారు వెంటనే ఇతను చట్టా తీస్తున్నారు నువ్వు ఆ టైంలో ఏం చేసావు అంటే నోరు మూసి కూర్చుంటాడు రేపు అతను వచ్చి ఇటు కూర్చున్నా వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్తాడు నువ్వేం చేసావా అని అంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని తిట్టుకుని మొత్తం ఏం చేయాలో అది చేసుకుంటారు 10 అసెంబ్లీ సీట్లు 10% ఓట్లు ఇవ్వండి మేము నిలబడిపోతాం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాం ఒక్కడిని వచ్చి ఓటు అడగాం ఒక్కడి ఇంట్లో డోర్ టు డోర్ తిరగాం ఓన్లీ మీడియా సోషల్ మీడియా ద్వారానే మాట్లాడతాం మేము చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం ఎంటైర్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కరస్పాండెన్స్ డెసిషన్స్ అన్నీ ఏ రోజు ఆ రోజు సాయంకాలం ఓపెన్ వెబ్సైట్లో పెట్టేస్తాం ఎవడో రావాలి ఏం కాదు మేమంతా నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావా అని అడుగుతాను నన్ను మరి నేనంతేగానే కాంగ్రెస్కి కాంగ్రెస్లో ఉంటే నా బెనిఫిట్ ఉంటుంది అనుకున్నాను ఇవన్నీ నాకు అప్పుడు తెలుసు అయితే కాంగ్రెస్లో ఉన్నాను